హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? వీడియోస్లో ఈరోజు వీడియో టిప్స్ అండి, చాలా మంచి టిప్స్ అందరికీ నచ్చుతాయి. దానికోసం ముందుగా కరివేపాకు అండి. కరివేపాకు మనం తెచ్చుకుంటాం షాప్ నుంచి, కానీ ఇప్పుడు ఫ్రీగా ఇవ్వట్లే. ఇదివరకు ఫ్రీగా ఇచ్చేవారు, ఇప్పుడు ఫ్రీగా అస్సలు ఇవ్వట్లే. 5 రూపాయలకు కూడా ఇవ్వట్లే, 10 రూపాయలు అయితేనే ఇస్తున్నారు. ఆ కరివేపాకు ఏంటంటే, తెచ్చుకున్న తర్వాత మనం ఫ్రిడ్జ్లో కవర్లో పెట్టుకుంటే అది ఒక 4 రోజులకి చూపిస్తున్నాను. ఆకులు చూడండి, ఈ విధంగా ఆకులన్నీ పోతున్నాయి. అలా ఆకులన్నీ పోతే మనం 10 రూపాయలు పెట్టి తెచ్చుకుంటే వెంటనే కరివేపాకు మొత్తం మనం వాడలేం కదా. అందుకని మనకి ఫ్రెష్గా ఉండాలి అంటే గాజు సీసా ఉంటుంది చూసారా, గాజు సీసాలో మీరు వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మీకు నెల వరకు కూడా ఫ్రెష్గా ఉంటుందండి. ఆకులు అన్నది ఎక్కడ నల్లబడిపోవడం, ఒడిలిపోవడం, ఎండిపోవడం లాంటివి జరగవు అనమాట. ఇప్పుడు కరివేపాకు అన్నది రేటు డబ్బులకే ఇస్తున్నారు, కానీ ఫ్రీగా ఇవ్వట్లేదు కదండి. ఇదివరకంటే ఫ్రీగా ఇచ్చేవారు. ఇలా గాజు సీసాలో పెట్టుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోండి, మళ్ళీ బయట కూడా ఉండదు. గాజు సీసాలో పెట్టిన ఫ్రిడ్జ్లో పెడితేనే ఉంటుంది. ఓకే అండి, మీకు ఆ టిప్ నచ్చింది అనుకుంటున్నాను. నెక్స్ట్ గోధుమ పిండి కవర్ ప్యాకెట్ కానీ, మనం ఏదైనా తింటాం కదా తినే కవర్లు ఉంటాయి చూసారా, అంటే తినేదానికి సంబంధించినవే తీసుకోండి. తీసుకొని నేనైతే గోధుమ పిండి ప్యాకెట్ అయిపోయింది లోపల పిండి, అందుకని అది తీసుకున్నాను. వెల్లుల్లిపాయ మనం చితక్కొట్టాలంటే అది పరిగెడుతూ ఉంటుంది, కానీ మనం చితక్కొడితే అది మనకు నలగదండి. దానికోసం నేను టిప్ చెప్తున్నాను, ఇది చాలా బాగా లేడీస్కి ఉపయోగపడుతుంది. ఏంటంటే ఇప్పుడు వెల్లుల్లిపాయ మనం చితక్కొట్టుకోవాలి, అంటే పైన ఉన్న పొట్టు మనకు ఈజీగా రావాలి అనుకుంటే ఆ కవర్లో వేయండి. వేసి చపాతి కర్రతో 1-2 దెబ్బలు వేయండి. వేస్తే మీరు పైన ఉన్న పొట్టు చేత్తో తీసే పని లేకుండా చాలా ఈజీగా మీకు వస్తుందండి. కావాలంటే ఇది ట్రై చేయండి. చాలామంది లేడీస్కి పొద్దున పూట హడావిడిగా ఉంటుంది చూసారా, ఆ టైంలో చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. ఆ తర్వాత కరెంటు పోయినప్పుడు కూడా ఇప్పుడు నేను చెప్తున్నానుగా ఆ టిప్ అన్నది చాలా బాగా ఉపయోగపడుతుంది. అదేంటో కూడా మీరు చూద్దరు కానీ చూడండి. వెల్లుల్లిపాయలు ఇప్పుడు నేను పొట్టు తీసేస్తున్నాను అన్ని. పొట్టు తీసిన తర్వాత మీకు నేను చూపిస్తాను. పొట్టు అన్నది కొంతమందికి చేతికి అంటుకో అంటే అది తీయాలంటే దాని రసం ఉంటుంది చూసారా, అది మనకి కొంతమందికి అంటే ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్న పిల్లలకి ఏంటంటే కొంచెం చిరాగ్గా అనిపించవచ్చు. అలవాటు అయిపోయిన వాళ్ళకి ఏం పెద్దగా ఇబ్బంది ఏమి ఉండదు. కొత్తగా నేర్చుకునే వాళ్ళ కోసం ఇదైతే చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు కరెంటు పోయిందనుకోండి, కరెంటు పోయిన తర్వాత మిక్సీ జార్ మనకు పనిచేయదు. రోల్లో ఈ వెల్లుల్లిపాయ మనం దంచుకోవాలంటే అది నీరు నీరుగా అటు ఇటు పరిగెత్తుద్ది, కానీ మనకి మెత్తగా అయితే అవ్వదు. అల్లం వెల్లుల్లి మనం దంచుకోవాలి కరెంటు పోయినప్పుడు. అంటే ఇలాంటి కవర్లో వేసి మీరు జస్ట్ కొంచెం 4 దెబ్బలు వేస్తే చపాతి కర్రతో మీకు మెత్తగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నది వస్తుందండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మెత్తగా రావడమే కాకుండా జ్యూస్ కూడా మనకు బయటకు అన్నది అటు ఇటు పోదు. రోట్లో మనం ఎంత చిన్న రోల్ అయినా పెద్ద రోల్ అయినా వేస్తూ ఉంటే అది అటు ఇటు వెళ్ళుద్ది. అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం ముద్ద చేసేటప్పుడు నీరు నీరుగా అవుతూ ఉంటుంది కదా, అటు ఇటు వెళ్ళుద్ది. ఇలా కవర్ అనుకోండి, అంటే కవర్ వాడకూడదు అన్నది మనందరికీ తెలిసిన విషయం, కానీ ఇది గోధుమ పిండి కవరే కదండి, మనం తినే కవరే కదా, మంచి కవరే కదా, అందువల్ల ఇబ్బంది ఏమీ ఉండదు. ఇప్పుడు అందులోనే ఉంటుంది మనం వేసుకున్న వెల్లుల్లిపాయ కానీ అల్లం కానీ అందులోనే ఉంటుంది ఆ ముద్ద. కవరే కాబట్టి మనకి ఈజీగా రసం అన్నది బయటికే వస్తుంది, కానీ అంటే ఎటు బయటికి పోదు. మనం తీసుకుంటే మన గిన్నెలో వేసుకోవచ్చు. ఈ టిప్ చాలామందికి ఉపయోగపడుతుంది, అంటే కరెంటు పోయినప్పుడు సంగతి అండి, చాలామందికి ఉపయోగపడుతుంది. అర్జెంటు మనకి ఎక్కడికైనా వెళ్ళాలి అర్జెంటు అనుకున్న టైంలో కూడా మీరు ఇలా చేశారనుకోండి, మీకు టైం కూడా చాలా సేవ్ అవుతుంది అనమాట. అందుకని ఈ టిప్ చెప్తున్నాను. మీకు ఏ టిప్ నచ్చింది అన్నది తప్పకుండా కామెంట్ చేయండి, అలాగే ఒక లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇప్పుడు చెప్పే టిప్ ఏంటంటే గ్యాస్ అండి. గ్యాస్కి సంబంధించి చాలా జాగ్రత్తగా చూడండి. ఇదండి మనం గ్యాస్ బండ ఇక్కడ పెట్టుకుంటాం. మామూలుగా అయితే అసలు గ్యాస్ బండ ఇంట్లో కిచెన్లో పెట్టుకుంటాం కదండి. ఇప్పుడు నేను ఇక్కడ గ్యాస్ బండ అయితే లేదు, మీకు చూపిస్తున్నాను క్లియర్గా చూడండి. గ్యాస్ బండ అయితే ఇక్కడ లేదు, స్టవ్ అయితే పైన ఉంది. మామూలుగా అయితే అక్కడ పైప్ మనం పెట్టుకుంటాం కదండి, ఆ పైప్ అక్కడే పెట్టా హోల్లో. ఆ పైప్ మామూలుగా కింద నుంచి కిందే రావాలి, అక్కడ బండ ఉంటుంది మామూలుగా అయితే కదా, అక్కడ పైప్ ఉండాలి. కానీ మేమేం చేసామంటే అక్కడ పైనుంచి పైపు మామూలుగా కిందకు వచ్చిన తర్వాత ఇంకో పక్క వాష్ ఏరియా ఉంటుంది చూసారా, అక్కడికి హోల్ పెట్టాను. హోల్ పెట్టి అక్కడి నుంచి పైప్ అన్నది వాష్ ఏరియా నుంచి బయటికి తీసుకొచ్చామండి. బయటికి తీసుకొచ్చి ఇంకో సైడు హోల్ పెట్టాం, అక్కడ మళ్ళీ ఈ పైప్ అన్నది అటు తీసుకెళ్ళాము. తీసుకెళ్ళి ఇక్కడ బండ పెట్టుకున్నాం, వాష్ ఏరియాలో బండ పెట్టామన్నమాట. ఎందుకంటే ఇది ఇప్పుడు నేను చెప్తాను చూడండి, చాలామంది లేడీస్కి ఉపయోగపడుతుంది అనమాట. పైప్ ఇస్తారు మనకి, 3 మీటర్ల పైప్ ఉంటుందండి. ఇంత పెద్ద పైప్ ఉంటుందా అనుకోవద్దు, 3 మీటర్ల పైపు మనకి కాకపోతే గ్యాస్ కంపెనీలో ఉండదన్నమాట, మార్కెట్లో దొరుకుతాయి. 3 మీటర్ల పైపు ఉంటుంది గ్యాస్ పైపు, అడగండి ఇస్తారు. అది తీసుకొచ్చి మీరు వాష్ ఏరియాలో పెట్టుకున్నారనుకోండి, బండ మన గ్యాస్ బండ అయిపోయినప్పుడల్లా లోపలికి తీసుకొని వెళ్ళే ఇబ్బంది ఉండదు. ఆ కంగారు హడావిడి పొద్దున పూట స్కూల్కి వెళ్ళే టైంలో ఆఫీస్కి వెళ్ళే టైంలో ఇబ్బంది కూడా పడనవసరం లేదండి. ఇలా మీరు వాష్ ఏరియాలోనే ఏర్పాటు చేసుకోండి, ఇప్పుడు మేము చేసుకున్న విధంగా మీరు చేసుకోండి, చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు జరిపేవి కూడా ఇవి బండ జరుపుతాం చూసారా అటు ఇటు. ఇది మనకి డీమార్ట్లో అమ్ముతున్నారు 100 రూపాయలకి, ఇది తీసుకురండి. మీరు బండ ఎత్తే పని ఉండదు అనమాట, చాలా తేలిగ్గా మనం అటు ఇటు మూవ్ చేసుకోవచ్చు, మీకు ఆ ఇబ్బంది కూడా ఉండదు. బండ ఎత్తాలంటే ఇంట్లో మగవాళ్ళు లేనప్పుడు మనకు చాలా కష్టం అయిపోతుంది.
అలా ఎత్తలేం కదండి, ఇలా మూవ్ చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఇలా బయట పెట్టుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే గ్యాస్ బండ, ఇప్పుడు నేను రెగ్యులేటర్ అనేది నేను కట్టేశాను చూసారు కదా, ఇది చాలామంది కొత్త వాళ్ళకి తెలియకపోవచ్చు అండి. కట్టిన తర్వాతనే రెగ్యులేటర్ అనేది మనం తీయాలి, అంటే అప్పుడే ఓపెన్ అవుద్ది బండ అన్నది. ఆ బటన్ ఉన్నది కిందకు ఉండాలి, కిందకుంటేనే మనం రెగ్యులేటర్ అనేది తీయగలం బండ నుంచి, లేకపోతే తీలేమండి ఇరిగిపోతాయి అన్నమాట. అదొకటి గుర్తుపెట్టుకోండి, కిందకు ఉండాలి. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, అలా ఇలా పైకి ఉందనుకోండి మనకి గ్యాస్ ఆన్లో ఉంటుంది, కిందకుంటేనే మనం బండ నుంచి ఆ రెగ్యులేటర్ అనేది తీయగలం, మళ్ళీ పెట్టగలం. అలా అయితేనే మనకు అది బాల్స్ అన్నది ఉంటుంది చూసారు అక్కడ, ఆ బాల్స్ అన్నది ఓపెన్ అవుతాయి. ఇప్పుడు పైకి ఉందనుకోండి ఆ బాల్స్ అన్నది ఓపెన్ అవ్వవు, అంటే అది క్లోజ్ అయిపోయినట్టు. చాలా జాగ్రత్తగా మీరు పెట్టుకునేటప్పుడు చూసుకొని పెట్టుకోవాలండి. అదిగోండి ఇప్పుడు మనం బండ పెట్టుకోవచ్చు, బండకి రెగ్యులేటర్ పెట్టుకోవచ్చు ఈ విధంగా, అంటే ఆ నలుపు బటన్ చూసారా అది కిందకు ఉండాలన్నమాట. ఆ తర్వాత ఒక 6 నెలలకి సంవత్సరానికి ఒకసారి అన్నా మీరు కొబ్బరి నూనె ఆ బాల్స్ ఉన్నాయి చూసారా, ఆ బాల్స్కి 1-3 చుక్కలు డ్రాప్స్ లాగా వేసి మీరు కొంచెం అలా పైకి కిందకి అంటే అది ఫ్రీగా మూవ్ అవుద్దండి. మూవ్ అవ్వడం వలన మనకి ఇబ్బంది ఉండదు అనమాట, స్ట్రక్ అయిపోవడం ఒక్కొక్కసారి ఇబ్బంది పడుతూ ఉంటారనమాట. పొద్దున్న పూటనే హడావిడిగా ఉన్నప్పుడే గ్యాస్ అయిపోద్ది, అలా గ్యాస్ అయిపోయినప్పుడే ఇలా ఇబ్బందులన్నీ వస్తూ ఉంటాయి, అప్పుడు చాలా చిరాకు వస్తుందండి, టైం అయిపోద్ది, ఇంట్లో కూడా హడావిడిగా ఉంటుంది, అలాంటప్పుడు చాలా ఇబ్బంది అయిపోద్ది. ఇలాంటి ముందు ముందే మనం కొన్ని చేసి పెట్టుకున్నాం అనుకోండి ఆ కంగారు హడావిడి ఉండదు. పెట్టేటప్పుడు కూడా మీరు బటన్ అన్నది కొంచెం పైకి పెడితే ఆ బాల్స్ అన్నది కింద వెళ్ళి వెంటనే దానిలో ఫిట్ అయిపోద్ది. ఫిట్ అయిన తర్వాత ఒకసారి మీరు చూసుకోండి అంటే ఇటు మూవ్ అవుతుందా లేదా అని, అప్పుడు మీరు అది కొంచెం పైకి తిప్పాలి. తిప్పారంటే మనకి ఆ గ్యాస్ ఆన్లో పెట్టినట్టు. ఒకసారి స్మెల్ చూడండి, అలాగే గాలి కూడా పీల్చండి, ఆ తర్వాత సౌండ్ వస్తుందో లేదో సౌండ్ కూడా చూడండి, అది చెక్ చేసుకుంటే సరిపోద్ది. ఇప్పుడు నేను ఇప్పుడే వచ్చింది గ్యాస్ వచ్చిందండి, ఆ గ్యాస్ వచ్చింది మీకు చూపిస్తున్నాను. ఇలా ఉంటుంది గ్యాస్ వచ్చిన తర్వాత దానికి ఒక తాడు ఇస్తాడు కదా, దానికి ఒక క్యాప్ ఇస్తాడు కదా వైట్ క్యాప్, అది ఒక్కొక్కసారి చాలా ఈజీగా వచ్చేస్తుంది తీయడానికి, కానీ ఒక్కొక్కసారి రాదండి, దానికి ఇరుక్కుపోద్ది అనమాట. అలాంటప్పుడు చాలామంది ఏం చేస్తారంటే చాకులు పెట్టి అలా పెట్టి తీస్తారు, అది చాలా ప్రమాదం అండి. చాకులు పెట్టి తీయడం అది ఒక్కొక్కసారి మన కళ్ళకు గుచ్చుకోవడం లేదా చాలా ప్రమాదం జరుగుతుంది అనమాట. చాకులు పెట్టి అలా తీయొద్దు, మీకు సాధ్యమైనంత వరకు ఆ తాడుతో కొంచెం లాగండి. లాగినా రాలేదు అయినా అనుకుంటప్పుడు మీరు ఏం చేస్తారంటే స్పూను పొడుగ్గా ఉంటుంది చూసారా వెనక సైడ్ భాగం, ఆ పొడుగ్గా ఉన్న స్పూను ఆ స్టీల్ది ఉంటుంది చూసారా దానికి తగిలించండి, తగిలించి కొంచెం మీరు ప్రెస్ చేస్తే ఈజీగా క్యాప్ అనేది బయటకు వచ్చేస్తుంది అంతే. చాకులు మాత్రం అలాంటివి పెట్టకండి. లోపల రబ్బర్ ఉంటుందండి, ఆ రబ్బర్ చూడండి, ఆ రబ్బర్ అన్న ఆ గ్యాస్ అబ్బాయి ఇచ్చినప్పుడు మీరు రబ్బర్ చూసుకోండి, దాన్ని వాచర్ అంటారు. అది సరి లేకపోతే వాళ్ళ దగ్గర ఉంటాయి వాళ్ళే పెట్టేస్తారు, చెక్ చేసుకోండి గ్యాస్ వచ్చినప్పుడే మీరు చెక్ చేసుకోండి. ఇది ఇక నెక్స్ట్ అండి అద్దం. అద్దం అన్నది చాలామంది క్లీన్ చేసుకోవడానికి ఇబ్బంది పడుతుంటారు, అంటే ఎంత చేసినా మచ్చలు ఉన్నాయని అంటున్నారండి. అలా కాకుండా మచ్చలు లేకుండా ఉండాలంటే ముందుగా మీరు ఒక తడి క్లాత్తో తుడవండి. ఎప్పుడైనా అద్దం ఫస్ట్ తుడిచేటప్పుడు తడి క్లాత్తో తుడవండి. తడి క్లాత్తో తుడిచిన తర్వాత మనకు మచ్చల్లాగానే ఉంటాయి, పోవు అస్సలు పోవు అనమాట. ఆ తడి క్లాత్తో తుడిచిన తర్వాత అప్పుడు పూర్తిగా అద్దం అనేది పూర్తిగా ఆరిపోవాలి. ఆ తడి అనేది అద్దం మీద అసలు ఉండకూడదు అనమాట. అద్దం మీద తడి అన్నది ఉండకపోయి పూర్తిగా ఆరిన తర్వాత మీరేం చేస్తారంటే మన ఇంట్లో మనం ఏ పౌడర్ అయితే వాడుకుంటామో ఆ పౌడరే పొడి క్లాత్ మీద మళ్ళీ వేయండి, వేసి అద్దం మొత్తం తుడిచేసేయండి. మీకు తెల్లగా అద్దం మెరిసిపోద్దండి. ఈ టిప్పు చాలామందికి ఉపయోగపడుతుంది, అన్ని టిప్స్ నచ్చుతాయి అనుకుంటున్నాను, గ్యాస్ టిప్ కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను. మీకు ఏ టిప్ నచ్చింది అన్నది కామెంట్ చేయండి, అలాగే షేర్ చేయండి. కొత్త సబ్స్క్రైబర్స్